తర్వాత భరత్ కుమార్ గారు, గ్యారె భరత్ కుమార్ గారు ఓటు హక్కు ఇచ్చారు. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన అందరికీ కూడా వందనాలు. నూతనముగా ఈ వివాహం జరుపుకున్నటువంటి బ్లెసింగ్ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది యెషయ గ్రంథము 43:1-4 వచనాలు చదువుకుంటే అక్కడ రాయబడింది, ఇశ్రాయేలు నేను సృజించిన వాడు, నీవు నా సొత్తు అని దేవుడు చెప్తున్నాడు. సో ఈ సమయంలో బ్లెస్సీ అండ్ నిస్సి మనందరం చూసాము, పరిశుద్ధ వివాహం జరిగింది. నిస్సి, ఇక నుంచి నీవు మీ అమ్మ మీ నాన్న సొత్తు కాదు. ఎవరి సొత్తు? నీవు బ్లెస్సీ సొత్తు. బ్లెస్సీ చెప్పాలి, నిస్సి నీవు నా సొత్తు అని. కాబట్టి ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి. రెండో విషయం ఏంటంటే ఆమె బాధ్యత అంతా కూడా నీదే. నువ్వు ఆమెకు ఒక భరోసా ఇవ్వాలి. ఆమె జలములో పడి నడిచినా ఎటు వెళ్ళినా నేను నీకు తోడై ఉన్నాననేటువంటి అభయము నీవు ఇవ్వాలి. మూడో విషయం ఏంటంటే ఆమె నువ్వు ప్రేమించాలి. ఒకసారి ఒక వివాహమైనటువంటి ఒక స్త్రీని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, అమ్మా మీ భర్తను ప్రేమిస్తున్నావా అంటే, అయ్యా అస్సలు భరించలేమయ్యా అని చెప్తుంది. అస్సలు భరించలేమయ్యా. ఇప్పుడున్నటువంటి స్త్రీలు మీ భర్తల్ని భరించలేనటువంటి వారు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తారు. ఇంటి ఇప్పుడు ఎత్తారు ఎవరు? ఇంటికి ఎవరు కానీ తెలుస్తుంది మరి వారు. కాబట్టి చాలా సందర్భాల్లో భరించలేనటువంటి భార్యలు ఉన్నారు, అదేవిధంగా భరించలేనటువంటి భర్తలు కూడా ఉన్నారు. సో మీరిద్దరు ఇక్కడ నేను చూస్తా ఉన్నాను, తాళి కట్టేటప్పుడు ఇద్దరు ఎంతో ఆనందపడుతున్నారు. ఈ ఆనందంతో కన్నీళ్లు కూడా వస్తా ఉన్నాయి వాళ్ళకి. సో అంత సంతోషిస్తున్నారు. కాబట్టి ఎన్ని బాధలు శ్రమలు కష్టాలు వేదనలు వచ్చినా కానీ ఇద్దరు భరించాల్సిందే. భరించలేనటువంటి భార్య అయినా సరే భర్త భరించాలి, భరించరాని భర్త అయినా సరే భార్య భరించాలి. ఇంతకుముందు మీ ఇద్దరు మీ ఇష్టమైనటువంటి మార్గాల్లో నడిచారు, కానీ ఈ దినం వివాహమైన తర్వాత నుంచి ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇద్దరు ఇష్టం ఒకటిగా ఉండాలి. మీరు అసలు ఇంతకుముందు నడవనటువంటి మార్గంలో మీరు నడుస్తున్నారు. కాబట్టి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఉండాలి. ఒక కుమారుడు వెళ్ళి తండ్రి గారిని అడిగాడంట, నానా నాకు పెళ్లి చేస్తావా లేదా అని. అంటే నానా అన్నాడంట, ముందు నీవు సారీ అనేటువంటిది నేర్చుకో, పెళ్లి చేస్తాను అన్నాడంట. ఏమని? సారీ అని నేర్చుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో కేర్లెస్గా నాకేముందని వెళ్తా ఉంటాం. ఏమందులో మార్కెట్కి వెళ్ళాము, ఫ్రెండ్స్ కనబడి ఆడే తినొస్తాం, ఇంటికి రాగానే వండిదాం, ఏమైందని అని రకాలు కదా. అందుకని నువ్వు ముందు సారీ అని మాట నేర్చుకుంటే నీకు వివాహం చేస్తానని తండ్రి చెప్పాడంట. సో ఎందుకు చెప్తున్నాడంటే కొన్ని సందర్భాల్లో మనం సారీ చెప్పం.